ఈ స్వామి మీ కులదైవం. అన్నపూర్ణమ్మ గారు, చిన్నబాబు గారు అప్పుడప్పుడు వచ్చి దర్శించుకోండి, కానీ మీరాకే అర్థమైపోయింది. వారికి తీరిక ఎక్కడండి, ఎంతసేపు వ్యాపారం విదేశాలు తిరగడంతోనే సరిపోతుంది. పోనీ ఇప్పుడైనా కొన్నాళ్ళు ఉంటారా, లేక తిరిగి ప్రయాణం సాగిస్తారా? లేదండి, నాకు విశ్రాంతి తీసుకోవాలనే ఉంది. పూజారి గారు సంపాదించింది చాలు, ఇక మీద ఇంటి వద్దనే ఉండిపోదామని వచ్చాను. చాలా సంతోషం. ఇక 10 రోజుల్లో హనుమత్ జయంతి రాబోతుంది, మీరు దగ్గరుండి వైభవంగా జరిపించాలి. తప్పకుండా. మా పూర్వీకులు స్వామివారికి చేయించిన ఆభరణాలతో పాటు నేను నా తృప్తి కోసం ఒక సహస్రనామమాల కూడా చేయించాను. ఆ ఆభరణాలన్నీ స్వామివారికి అలంకరించి జగజ్జగీయమానంగా జయంతిని జరిపిద్దాం అన్నట్టు రేపటితో మా ఇంట్లో సుందరాకాండ పారాయణం పూర్తి అవుతుంది. దానికి పూజలు జరిపించడానికి తమరు రేపు ఉదయమే దయచేయాలి. అలాగే. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం భావయామి పవమానందనం. ఆ పేటి మీద ముగ్గులేస్తున్నావు దేనికమ్మా? ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామి కూడా వస్తాడా? సుందరకాండంటే ఆంజనేయ స్వామికి అంత ఇష్టం, అందుకని ఆ పారాయణం ఎక్కడ జరిగితే అక్కడికి వచ్చి పేటి మీద కూర్చొని అంతా వింటాడు. విని భక్తితో పారాయణం చేసిన వాళ్లను విన్న వాళ్లను ఆశీర్వదిస్తాడు, వాళ్ల కోరికను నెరవేరుస్తాడు. అయితే కనిపిస్తాడా? నిజంగా భక్తి ఉండి నిశ్చలమైన మనసుతో పూజ చేస్తే తప్పకుండా కనపడతాడు. నువ్వు మాలలతో అలంకరించుతూ ఉండు, నేను వెళ్ళి నగలు తీసుకొస్తాను. ఎవరు మీరు? తుపాకులు చూస్తే తెలియటంలా. ఏమిటి దౌర్జన్యం? అడిగింది ఇస్తే దౌర్జన్యం చేయవలసిన అవసరం ఉండదు. ఏం కావాలి మీకు? ఆంజనేయుడి స్వామి నగలు కావాలి. ఇవి దేవుడి నగలు, నేను ఇవ్వను. ఇవ్వబు. ఇవ్వను. ఇవ్వబు. ప్రాణాలు పోయినా ఇవ్వను. నీ మొగుడే తచ్చిన తర్వాత నీకింకా నగలెందుకు, నువ్వెంతకే. స్వామి సేవలో బ్రతికి యజమాని సేవలో వెళ్ళిపోతున్నా. ఇక రాజాకి రాజాకి నువ్వే దిక్కు. రాజా, ఆంజనేయ స్వామి భక్తుని అన్నడు అని ఏం చేయడు ఆయన? ఆయన
భక్తితో పారాయణం చేసిన వాళ్లను విన్న వాళ్లను ఆశీర్వదిస్తాడు, వాళ్ల కోరికను నెరవేరుస్తాడు. అయితే కనిపిస్తాడా? నిజంగా భక్తి ఉండి నిశ్చలమైన మనసుతో పూజ చేస్తే తప్పకుండా కనపడతాడు. ఆంజనేయ స్వామిని రక్షిస్తాడు, పాపుల్ని పదమన్వేష్టుం చారణాచరితే పథి. Thank you.
వామ విషయం కూడా ఇతనేమి చేయలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ సంతృప్తి కోసం ఇంజెక్షన్ చేస్తాను. బాబు, గుడిలో కూర్చొని సుందరకాండం పారాయణ చేసావు కదా, అప్పుడు ఏం జరిగింది? స్వామి ఏమైనా కనపడ్డాడా? లేదమ్మా, కనపడలేదు. అసలు రానే లేదు. ఆ కోపంతో చచ్చిపోదామని దీపగుండి తీసి పొడుచుకున్నాను. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కాసేపటికల్లా కళ్ళు తెరిచి చూస్తే గాయమో లేదు, నెత్తురు లేదు. రాజా, నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు, అదృష్టవంతుడివి. స్వామి నిన్ను అనుగ్రహించాడు, ఆయన శక్తి అంతా ప్రసాదించాడు. అదే నాయన ఈ బలం. నిజంగానా అమ్మా? అయితే నాకు ఆంజనేయ స్వామంత బలం వచ్చిందంటావు. నేనేమైనా చేయగలనంటావు? చేయగలవు, కానీ చేయకూడదు. ఏ, నువ్వెప్పుడు ఏం చేయాలో ఆ స్వామి నీకు చెప్పి చేయిస్తాడు. అంతవరకు నీకింత శక్తి ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. తొందరపడి ఏ పని చేయకూడదు. అలాగే ఉంటానని నా మీద ప్రమాణం చేయి. అలాగేనమ్మా, కానీ ఎన్నటికైనా అమ్మను నాన్ను శాస్త్రి గారిని చంపిన ముగ్గురిని